హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ కిచెన్ అండ్ హ్యాక్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన బెల్లంతో చేసుకునే కొబ్బరి ఉండలు ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక పచ్చి కొబ్బరి, తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, 1 కప్పు కొబ్బరి తీసుకున్నట్లయితే కరెక్ట్గా దాని సగానికి బెల్లం తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయట్లేదు. ఓన్లీ బెల్లం అలాగే కొబ్బరిలో ఉన్న తేమతోనే కొబ్బరి ఉండలు అనేవి రెడీ అయిపోతాయి. చాలా త్వరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. 10 మినిట్స్ ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బెల్లం మొత్తం కరిగిపోయింది, కొబ్బరి కూడా కలర్ చేంజ్ అయిపోయింది, మంచి కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్, అదే యాలకుల పొడి కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది పెరుగుతుంది. 1-2 నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. చల్లారాక మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి. చేతికి నెయ్యి అప్లై చేసుకుని మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా ఉండలు చేసుకుంటే కొబ్బరి ఉండలు అనేవి 1 మంత్ ఉన్నా కూడా ఈ కొబ్బరి ఉండలు స్మెల్ అనేవి అస్సలు రావు. ఎందుకంటే మనం ఇందులో ఏ విధమైన కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఫ్రెష్గా అలాగే ఉంటాయి. సేమ్ షాప్లో కొన్నట్టే గట్టిగా కూడా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, మన కొబ్బరి ఉండలు, బెల్లంతో తయారు చేసిన కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.